హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన ధని అకౌంట్ అనేది బ్లాక్ అవుతే ఎలా అన్బ్లాక్ చేద్దామనే ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. అసలు ముందైతే ధని అకౌంట్ అనేది ఎందుకు బ్లాక్ అవుతుంది అయితే తెలుసుకుందాం. అసలు ఎందుకు అవుతుందంటే, మనం లాగిన్ అయ్యేటప్పుడు మనకి పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది కదా. వచ్చిన తర్వాత మన పాస్వర్డ్ అనేది మర్చిపోయినప్పుడు, అంటే మనకి తెలియకుండా ఒక 3 times కన్నా ఎక్కువ మనం ఎంటర్ చేసినప్పుడు అయితే ఆటోమేటిక్గా మన అకౌంట్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే రాంగ్ పాస్వర్డ్స్ ఎప్పుడైతే టైప్ చేస్తామో, టైప్ చేసిన తర్వాత ఈ ధని టీమ్ అనేది ఆ నెంబర్ని, అంటే మనం యూజ్ చేసే నెంబర్ ఆ అకౌంట్ అనేది బ్లాక్ చేస్తుంది అన్నమాట. తర్వాత బ్లాక్ చేసిన తర్వాత ఏ విధంగా అన్బ్లాక్ చేయాలి అనే ప్రాసెస్ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఎలా అన్బ్లాక్ చేయాలి అనే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ధని అకౌంట్ అనేది బ్లాక్ అయినప్పుడు అయితే మనం ధని టీమ్కి ఒక మెయిల్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఆ మెయిల్ మనకి ఈ ధని పేజ్లోనే మనకి ప్రొఫైల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయగానే కాంటాక్ట్ అస్ అని ఆప్షన్ ఉంటుంది, అది అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్లో చూడండి, 1 freedom పేమెంట్స్ కార్డ్స్కి సంబంధించినవి. ఇది ఏదైనా support@thedhani.com అనే మెయిల్ ఐడి ఉందిగా, ఈ మెయిల్ ఐడికి అయితే మాత్రం మనం మన మెయిల్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలన్న ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూద్దాం. మీ మెయిల్ ఐడిని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొత్తగా ఒక మెయిల్ అయితే కంపోజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ధనికి పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం చూసిన మెయిల్ ఐడిని అయితే ఇక్కడ టైప్ చేయండి, support@thedhani.com. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఒక సబ్జెక్ట్ అయితే రాయండి, అన్బ్లాక్ మై ధని అకౌంట్. రాసిన తర్వాత ఒక బ్రాకెట్ వేసి ఇక్కడ ఈ ధని అకౌంట్కి సంబంధించిన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. చేసిన తర్వాత ప్యాకెట్ అయితే క్లోజ్ చేయండి. ఇది సబ్జెక్టులు రాయండి. తర్వాత కింద కంపోజ్ ఈమెయిల్ దగ్గర నేను ఏ విధంగా టైప్ చేస్తున్నా ఆ విధంగా టైప్ చేయండి. ఈ విధంగా ఆధార్ కార్డును పాన్ కార్డును అయితే అటాచ్ చేసి ఒక మెయిల్ అయితే చేయండి. మనం ధని టీమ్కి మెయిల్ చేసిన ఒక 3 days అయితే మనకి మెయిల్ అయితే వస్తుంది అన్నమాట, మీ నెంబర్ అనేది అన్బ్లాక్ చేయబడింది, మీరైతే ఇప్పటి నుంచి ధని అకౌంట్ అనేది కంటిన్యూ చేయొచ్చు అని అయితే మనకి ఒక మెయిల్ వస్తుంది. ఈ విధంగా అయితే మనం బ్లాక్ చేయబడిన మన ధని అకౌంట్ని ఎలా అన్బ్లాక్ చేయాలనే ప్రాసెస్ని అయితే ఈ విధంగా అయితే చేయొచ్చు అన్నమాట. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.